కాకినాడ జిల్లా పిఠాపురంలో నీట మునిగిన ప్రాంతాలను మాజీ ఎంపీ వంగగీత పరిశీలించారు. ఏలేరు ప్రాజెక్టు రిజర్వాయర్ నుండి నీరు ఎక్కువ శాతం రావడంతో కాల్వలు పొంగిపొర్లాయని, ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని వంగగీత తెలిపారు. ఇప్పుడు మొత్తం వాటర్ అంతా కూడా పై నియోజకవర్గాల నుంచి అంతా కూడా వదిలిన వాటర్, గళ్ళు పడ్డ వాటర్ అంతా కూడా వస్తుంది. మీరే చూస్తున్నారు, హైవేకి ఆనుకుని ఉన్న ఈ కాలనీ అంతా కూడా దగ్గర 40 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా గతంలో ఎప్పుడు కూడా నీరు రాలేదు, కానీ ఇప్పుడు నీరంతా వచ్చి కుటుంబాలని షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పొలాలు అయితే ఇంకా అసలు రైతులైతే పూర్తిగా పిఠాపురం నియోజకవర్గ అన్ని రకాల పంటల రైతులు పూర్తిగా కూడా నష్టపోయారు. పంట అంతా నీటి మునిగిపోయి అప్పుడే 4 రోజుల నుంచి నీటిలో ఉంది. ఇంకా 2-3 రోజులు అయితే తప్ప ఈ నీరు తీసే అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, తాత్కాలికంగా రిహాబిలిటేషన్, ఎక్కడైతే కాలనీలు కానీ లేకపోతే ఇళ్ళు కానీ మునిగిపోయాయో వాటిని షిఫ్ట్ చేస్తున్నారు, వారికి ఆహార పదార్థాలు అందించేస్తున్నారు, వాటితో పాటు వైద్య సౌకర్యాలు కూడా అందజేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా పశు సంపదని ఆదుకోవాలండి. మరి అగ్రికల్చరు, హార్టికల్చరు, సెరికల్చరు, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయండి. అయితే నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, డీసీఎం గారిని, అదేవిధంగా సీఎం గారిని కూడా కోరుతున్నాం. రైతాంగం అంతటా పిఠాపురం నియోజకవర్గ రైతాంగం అన్ని రకాల పంటలు పండించే రైతులు వాళ్ళందరి తరఫున కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఏ ఒక్క పంట, ఏ ఒక్క సెంటు కూడా పనిచేసే పరిస్థితిలో లేరు. పూర్తి నష్టపరిహారాన్ని